అందుకని ప్రజాస్వామ్య విలువలు భూస్థాపితమైనాయి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నవ్వుల పాలైంది చట్టసభల విలువ లేకుండా పోయింది కడకు నిన్న హైకోర్టు మేము పీపీఎల్ లో మీకు డబ్బులు చెల్లించమని చెప్తే ఇస్తామని చెప్పి ఎందుకు చెల్లించలేదు మీ ఆస్తులు వేలం వేస్తా ఉన్నారు ఎవడ ఆస్తులు मुख्यमंत्री ఆస్తులు చేస్తారు అనుకుంటా పరపాటు అధికారులు ఆస్తులు చేయరు మన ఆస్తులు అంటే మన ఆస్తులను ఆలాంక తీసుకునే పరిస్థితి దేలిపోతా ఉంది ఇంకొక 6 మాసాలు మాత్రం ఇదైతే అమరావతి పరిరక్షణ ఉద్యమానికి ఆర్థిక సమస్యలతో కుతకుతలాడిపోయే ప్రజలందరూ రాష్ట్రవ్యాప్తంగా పొలోమని రాజీ వీధుల్లోకి వచ్చే పరిస్థితి ఉంది మీకు తెలుసా తెలియదో అడగడానికి భయపడుతూ ఉన్నారు కొంతమంది ఉద్యోగులు నిన్న కాయన వచ్చాడు ఏది ఆ శాసన మండలి కార్యదర్శిని కాపాడడానికి నేను ఉన్నానని ఆయన సచివాలయ ఉద్యోగుల కార్యదర్శట ప్రెసిడెంట్ కార్యదర్శి చీఫ్ సెక్రటరీ దగ్గరికి వెళ్లి రిప్రజెంట్ చేశారు అంటే ఉల్లంఘించమని ప్రభుత్వానికి బానిసలుగా పని చేయమని ఈ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయా మీకు 4 సార్లు 3 సార్లు కరువు విడతరాలా పిఆర్సీ కోసం వెంపర్లు ఆడుతున్నారు ఎవరిచ్చది ముఖ్యమంత్రి ఆస్తులు ఇస్తారా ప్రజల గాదా చెల్లించేది రేపు ప్రజలు తిరగబడి మీ చేతాలు కోత విధించనే నినాదంతో బయటకు వస్తే ఏం చేస్తారు నిన్నటి వరకు 45 సంవత్సరాల పాటు కార్మికోద్యమానికి అండగా నిలబడినటువంటి వాడిని నేను ఏఐటీఎస్ రాష్ట్ర నాయకుడిగా పనిచేశా నేను అడుగుతున్నా ఉద్యోగ సంఘాలు ప్రజల పక్షాన దుర్మార్గమైనటువంటి కుటిల రాజకీయ నీతితో నాటకమాడుతున్నటువంటి పాలకుల పక్షాన అని అడుగుతున్నా నేను ఒక ఉద్యోగి చైర్మన్ యొక్క రూలింగ్ అని ధిక్కరిస్తారా మీ జీతాలు రాబోయే కాలంలో మీకే తెలుస్తుంది ఇప్పటికే మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకి 2016 నుంచి వాసినటువంటి పిఆర్సీ వల కేంద్రంలో అన్ని చోట్ల అన్ని రాష్ట్రాల్లో అమలు చేశారు ఏమని అడిగితే ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ ఇవ్వడంలా ఇంటర్వ్యూ ఆరోగ్య శాఖ మంత్రి ఇంటర్వ్యూ ఇవ్వడంలా ఆరోగ్య శాఖ కార్యదర్శి దగ్గరికి వెళ్తే పరిస్థితి బాగలేదయ్యా 4 రోజులు ఆగమంటున్నాడు ఏంటి 4 రోజులంటే 2016 ఎక్కడ 2020లో రాబోయే రోజుల్లో ఇచ్చే జీతాలు కూడా ఇవ్వలేరు వాలంటీర్లకు కూడా జీతాలు ఇవ్వలేరు ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిపోతున్నది ఆదాయం లేదు ఖర్చులు ప్రకటనలు మీకు రైతు భరోసా వృద్ధాప్య పెన్షన్లు రేషన్ కార్డులు మీరు అనుకుంటున్నారు కక్షతాదింపుతో కట్ చేస్తున్నారని డబ్బులు లేని ఏడుపు ఇదంతా కూడా తగ్గించుకోవాలి ఇక 6 నెలల తర్వాత ఇంకెట్ట ఉంటుందో చూసుకోండి కేంద్రమా ఇవ్వడం లేదు ఇక్కడ తగ్గిపోయింది ఆదాయం లేదు ఉన్నటి పారిపోతున్నాయి పరిశ్రమలు ఉంటాయి కదా ఉపాధి వచ్చేది ఉపాధి ఉంటే కొనుగోలు శక్తి ప్రజలకు ఉంటుంది ప్రజలు కొంటారు పన్నుల రూపంలో వస్తుంది అన్నీ బంద్ అందువల్ల ముందుంది ముసళ్ళ పండగ అది రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు మనకు ముందుంది ముసళ్ళ పండగ అందుకనే సంఘటితమైదాం చైతన్యం పొందుదాం 10 మంది దగ్గరికి వెళ్దాం కళ్ళం ఎత్తుదాం ఇది రాజధాని పరిరక్షణ ఉద్యమం మాత్రమే కాదు రాష్ట్ర భవిష్యత్తును పరిరక్షించుకోవాల్సినటువంటి ఉద్యమం ఆ రాష్ట్రం కోసం జరిగేటువంటి పోరాటంలో వివిధ ప్రాంతాల ప్రజానికాన్ని 5 కోట్ల ప్రజానికాన్ని ఐక్యం చేయాలి మీరు అనుకుంటున్నారేమో వీధుల్లోకి రాలేదని రాయలసీమలో ఉత్తరాంధ్రలో ఎక్కడికి పోయినా ఏంటి గోళ ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అనేటువంటి విమర్శలు రోజు రోజుకు బలం చేకూరుతున్నాయి మేము టీవీ ఛానళ్ళకి వెళ్తే యాంకర్లు రిపోర్టర్లు మాకు చెప్తున్నారు సార్ అక్కడికి పోయింటిమే నిన్న ఒక ఆయన చెప్పాడు ఏపీ 24x7 పత్రిక ఆయన శ్రీకాకుళం విజయనగరం విశాఖ 3 జిల్లాలు తిరిగి వచ్చాడంట తలగొట్టుకుంటున్నారు సార్ 60-70% మందికి ఏమాత్రం ఇష్టం లేదు ఇక్కడికి వచ్చే భూకబ్జాలు ఇక్కడికి వచ్చే అవినీతులు ఇక్కడికి వచ్చే ఎందుకంటే ఇక్కడే ఇండస్ట్రీ ఉంది ఇక్కడే ఉపాధి అవకాశాలు ఉన్నాయి మా ఉద్యోగాలు పీకేసి వాళ్ళ మందికి వాళ్ళకి ఇమ్మంటారేమో మా ఇళ్ళు ఆక్రమిస్తారేమో మా భూములు ఆక్రమిస్తారేమో క్రియా పరిశ్రమలాగా మమ్మల్ని కూడా బెదరగొడతారేమో అని పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారట ఇంకెక్కడండి ఈ భవిష్యత్తు అందుకని రాష్ట్ర పరిరక్షణే ఈరోజు తక్షణ అజెండాలోకి వచ్చింది రాజధాని పరిరక్షణ రాష్ట్ర పరిరక్షణ ఉమ్మడిగా అజెండాలోకి రావాలి
ముందుకు పోవాలి. ఆయన నాలుగేళ్ళు ఉంటే ఉండవచ్చు, ఓటేశాం కాబట్టి నాలుగేళ్ళు ఉండాలనుకొని మనం కూడా కోరుకుంటున్నాం. ఆయన ఉండకూడదని ఆయన నిర్ణయించుకుంటే మనం చేసే పనే ఉంది. అందువల్ల ఇది ఒక పెద్ద రాజకీయ ఉద్యమంగా ప్రజా ఉద్యమంగా మలచాల్సినటువంటి అవసరం ఉందని, ఆ తరుణంలో 6 సంవత్సరాలు ముగిసినటువంటి ప్రత్యేక తరగతి హోదా హామీ లభించి ఒక హక్కుగా అడుగుతున్న దానికి ఇక భవిష్యత్తులో కూడా జీవించే ఉండాలి ఆ డిమాండు. మనం దానివల్ల వచ్చేటువంటి వనగూడే ప్రయోజనాలు కూడా పొందాల్సినటువంటి అవసరం ఉంది. మోడీ శాశ్వతం కాదు, జగన్మోహన్ రెడ్డి శాశ్వతం కాదు, ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు శాశ్వతం కాదు, మనం ఎవరం శాశ్వతం కాదు, కానీ తెలుగు జాతి శాశ్వతం. తెలుగు జాతి ఐక్యంగా ఉండాలి. ఆ తెలుగు జాతి 2 ముక్కలైంది. కనీసం మాలాంటి వాళ్ళ ఆవేదన ఏంటంటే, తులసిరెడ్డి గారు, మా ఆవేదన ఏంటంటే, ఈ భౌగోళికంగా 3 ప్రాంతాలుగా ఉన్న ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ అయినా ఐక్యంగా ఉండాలి. ఎందుకు స్వార్థంతోనే నేను ఐక్యం కూడా కోరుకుంటున్నాను. రాయలసీమలో పుట్టి పెరిగినటువంటి వాడిని, 1000 అడుగుల లోతులో కూడా నీళ్లు దొరకడంలా, కృష్ణానదే జలాలే అక్కడ ప్రాణాధారం. ఈరోజు నీళ్లు లేకపోతే నాగరికత లేదు, పరిశ్రమలు లేవు, వ్యవసాయం లేదు, తాగునీరు కూడా లేదు. అడవిగా ఎడారిగా ఆయన చెప్పినట్టే ఇక్కడ ఎడారిని, అక్కడ ఎడారి కాబోతున్నది. ఆ ఎడారిని కాపాడుకోవాలంటే ఈ కోస్తా ప్రాంతంతో ఐక్యంగా ఉన్నప్పుడే రాయలసీమకు నీళ్లు వెళతాయని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పోలవరం నుంచి మీకు వస్తే, ఈరోజు చూసాం పట్టిసెం వస్తే మీరు నీళ్లు అడగడంలా పై నుంచి. గడచిన 4 సంవత్సరాల్లో శ్రీశైలం నుంచి ఎన్ని నీళ్లు తీసుకెళ్ళినా ఎవరైనా ప్రశ్నించారండి? భవిష్యత్తులో కూడా ప్రశ్నించరు. అందువల్ల కలిసి ఉంటేనే అది సాధ్యం. ఎందుకంటే ట్రిబ్యునల్ తీర్పులే శిరోధార్యం. ట్రిబ్యునల్ తీర్పులు మీకు అనుకూలంగా ఉన్నాయి, మాకేమో మోకచేతు నుంచి కారిపోయే మిగులు జలాలు, వరద జలాలే కేటాయించారు అక్కడ. ఆ నీరు మీకు పోలవరం నుంచి ఇక్కడ వస్తే మీరు నీరు అడగరు, ఆ నీరు మేము తీసుకెళ్ళి తాగొచ్చు, లేకపోతే సాగు చేసుకోవచ్చు, పరిశ్రమలకు వాడుకోవచ్చు, ఆ ప్రాంతం బాగుపడుతుందని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే సాధ్యమవుతుందని మనస వాచ నమ్ముతున్నటువంటి వాడిని నేను. తెలంగాణ విడిపోతే కూడా సమస్యలు వస్తాయి, నీటి సమస్యని బాధపడి వ్యతిరేకించి సమైక్యత కోసం క్రియాశీల రాజకీయాల నుంచి కూడా తప్పుకోవడానికి సిద్ధమైనటువంటి వాడిని నేను. అందుకని ఇప్పుడు కూడా ఆ ఆలోచన చేయండి. ఆఖరి మాట, అభివృద్ధి చెందింది అంటున్నారు. మీ ముందు నాకైతే తిరుగుతున్నాయి ఇక్కడ, గుంటూరులో ఏమి అభివృద్ధి ఉందో, కృష్ణా జిల్లాలో ఏమి అభివృద్ధి ఉందో, 1000 మందికి పట్టుమని ఉపాధి ఒక్క చోట కల్పించేటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమ ఒక్కటి ఉన్నదా? ఉన్నటువంటి విజయవాడ ఆటో నగర్ ఇవాళ ఏ విధంగా శిథిలం అయిపోయిందో మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ నూలు మిల్లులో లేకపోతే పొగాకు కంపెనీలో ఒకప్పుడు ఉండేటివి, అవన్నీ కూడా ఈరోజు ఏ పరిస్థితి ఉందో మీకు తెలుసు. గుంటూరు మెచ్చిన నమ్ముకొని బతకలేము. ఈరోజు విశాఖపట్నం మన గర్వకారణమైనటువంటి పారిశ్రామిక రంగం, ఆధునిక నగరం, ఆర్థిక నగరం, దాన్ని మరింత మహానగరంగా పెంచి పోషించుకోవాలి. దానికి అవసరమైన వ్యూహాలు రచించుకోవాల్సిందే, అమలు చేయాల్సిందే. కానీ ఇక్కడ ఏదో అభివృద్ధి చెందిపోయిందని ఈరోజు ఇతర ప్రాంతాల వాళ్ళకి కథలు చెప్పి, అబద్ధాలు చెప్పి, ఈరోజు మోసం చేసి, ప్రజల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేసి, అమరావతి నుంచి రాయలసీమ ఇది రాజధాని తరలించిపోయేదానికి మౌనం వహించేటట్టుగా రాజకీయ కుట్ర అమలవుతున్నది. అమాయకత్వంతో జరగడం లేదు, మూర్ఖత్వంతో జరగడం లేదు. కుటిల రాజకీయాల్లో భాగంగానే, ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే ఇదంతా కూడా జరుగుతున్నదని మనస వాచ నమ్ముతున్నాను. ఛేదించాల్సిన బాధ్యత ప్రజలదని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏర్పాటు చేయబడినటువంటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, అలాగే అప్పటి రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా, ఈ 2 అంశాల గురించి చర్చించడం కోసం ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ కరెక్ట్గా 6 సంవత్సరాలు అయ్యింది పునర్వ్యవస్థీకరణ చట్టం రాజ్యసభలో చర్చించి ఆమోదించబడి. మరి 6 సంవత్సరాలు అయిన తర్వాత ఈరోజు ఇక్కడ ప్రత్యేకంగా ఈ పునర్వ్యవస్థీకరణ చట్టం గురించి కానివ్వండి, అలాగే ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా గురించి చర్చించాల్సినటువంటి అవసరం ఏమిటి అంటే, మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త నినాదం తలకెత్తుకున్నారు. అదేంటి అంటే, అభివృద్ధి వికేంద్రీకరణ.
ఆయన చెప్తున్నటువంటి భాష్యం ఈ అభివృద్ధి వికేంద్రీకరణ ఏ విధంగా జరుగుతుంది అంటే సెక్రటేరియట్ లెజిస్లేటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం పెట్టడం అలాగే జ్యుడిషియల్ క్యాపిటల్ కింద కర్నూల్ని ఏదో వర్షాకాల సమావేశాలు ఏదో సమావేశాలు మాత్రం ఈ అమరావతి రాజధానిలో కొనసాగించే విధంగా చేస్తే ఈ రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ పూర్తిగా జరిగి 13 జిల్లాలు కూడా సుభిక్షంగా ఉంటాయి ఆనందంగా ఉంటారు ఇది పర్ఫెక్ట్ అభివృద్ధి వికేంద్రీకరణకి మార్గం అని చెప్పేసి ఆయన కొత్త పల్లవి ఎత్తుకున్నారు అసలు అభివృద్ధి వికేంద్రీకరణ ఏ విధంగా జరగాలి ఏం చేస్తే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది అంటే ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొనబడినటువంటి అంశాలనే గనక తూచా తప్పకుండా మనం సాధించి అమలు పరిచినట్టయితే ఈ రాష్ట్రం అభివృద్ధి వికేంద్రీకరణ పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే ఏదైతే అప్పటి ప్రధానమంత్రి గారు ప్రామిస్ చేశారో అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి గౌరవ వెంకయ్య నాయుడు గారు కానివ్వండి అలాగే ఇటీవల పరమపదించినటువంటి అరుణ్ జైట్లీ గారు కానివ్వండి వారు సాధించినటువంటి హామీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా నిజంగానే ప్రత్యేక తరగతి హోదా వచ్చి ఉంటే ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెంది ఉండేది ఇవన్నిటి గురించి కూడా కూలంకషంగా చర్చించడం కోసం ఈరోజు ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది